హై వ్యూయర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కొనసాగుతుంది. నిఫ్టీ 11,500 పాయింట్ల దిశగా దూసుకుపోతుంది. ఇవాళ 11,449 ఇంట్రాడే హై, ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 100 పాయింట్స్ ప్లస్లో. అంటే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 340 పాయింట్ల లాభంతో 38,091 పాయింట్ దగ్గర ఉంది. మళ్ళీ 38,000 మార్క్ పైన చాలా స్థిరంగా సెన్సెక్స్ కూడా కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ మరొకసారి స్ట్రెంగ్త్ని కనబరిచింది. ఇవాళ దాదాపు 500 పాయింట్ల మేర లాభాన్ని బ్యాంక్ నిఫ్టీ నమోదు చేసింది. యాజ్ ఆఫ్ నో 475 పాయింట్స్ ప్లస్లో 29,399 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుంది. అక్రాస్ ద బోర్డ్ బయింగ్ మనకి కొనసాగుతుంది. కొద్దిగా ఎఫ్ఎంసీజీ మెటల్ ప్యాక్లో వీక్నెస్ ఉన్నప్పటికీ మనకి ఐటీ ఆశ్చర్యకరంగా ఇవాళ ఐటీ ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫర్ ది మ్యాటర్ ఇవాళ రూపీ 8 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఆల్మోస్ట్ 20-21 పైస్ మేర బలపడింది రూపాయి. అయినా సరే మనకి ఐటీ ప్యాక్ మాత్రం ఎక్కడ సెల్లింగ్ రావట్లేదు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బికాజ్ ఐటీ ప్యాక్ ఒకటే వీక్గా ఉంది. రూపీ వరుసగా మనకి 4వ రోజు 5వ రోజు కూడా లాభాల్లో ఉన్నప్పటికీ ఇవాళ ఐటీ ప్యాక్లు మాత్రం బయింగ్ రావడం చూస్తున్నాం. టీసీఎస్ ఆల్మోస్ట్ 4% దాకా పెరిగింది. టాటా ఎలక్సీ 3%, హెచ్సిఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్లో కూడా 2-2.5% దాకా బయింగ్ యాక్టివిటీ ఉంది. ఇవి కాకుండా ఇవాళ మీడియా, పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫిన్సర్వ్ కౌంటర్స్లో కూడా కొద్ది గొప్ప కొనుగోళ్ల మద్దతు మనకి లభిస్తుంది. 52-వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 23 దాకా ఉన్నాయి. వాటిలో క్యాంటబిల్ రీటైల్ ఒకటి, ఐడిఎఫ్సి ఫస్ట్ ఒకటి, అరవింద్ ఫ్యాషన్స్, టైటాన్, యూపీఎల్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. చాలా స్ట్రాంగ్ బయింగ్ ఈ వీకెండ్ రోజున మనకు కొనసాగుతుంది. అందరి అంచనాలకి భిన్నంగా మార్కెట్స్ పైకే దూసుకుపోతున్నాయి. సో మళ్ళీ చాలా త్వరలోనే మేబీ ఎలక్షన్స్ కంటే ముందే 11,700 లైఫ్ టైమ్ హై మార్క్ని క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. 11,400, 11,420, 440 ఇలా ప్రతి రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీ బ్రేక్ చేసుకుంటూనే ముందుకెళ్తుంది. అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో 11,400, 11,420 లెవెల్స్ రెసిస్టెన్స్ అనుకున్నారు మీరు. ఆ లెవెల్ని కూడా క్రాస్ చేసి ముందుకెళ్తుంది 11,500 దిశగా. సో స్టిల్ ఇంకా బయింగ్ యాక్టివిటీని కొనసాగించవచ్చా? సో ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఓవరాల్ మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి చాలా వరకు బయింగ్ మోడ్లోనే ఉండమని మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నామండి. ఎక్కడ కూడా డిప్ వచ్చినా కూడా బై చేసుకోమని చెప్తున్నాం. అయితే డిప్ కూడా రావట్లేదు. అంటే మనం చూస్తే ఈవెన్ మా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే అసలు ఏమాత్రం కూడా కరెక్షన్ లేకుండా పెరుగుతూ పోతూ ఉన్నది అంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. నిఫ్టీ ఈ విధంగా పెరగడానికి కూడా బ్యాంక్ నిఫ్టీయే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయితే మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఈరోజు పర్టికులర్గా ఈరోజు ట్రేడింగ్లో వీక్ ఉన్న స్టాక్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయండి. లైక్ ఐటీ ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్గా వీక్గా ఉన్నాయి. అయితే టీసీఎస్ పెద్దగా వీక్నెస్ అనేది లేదు. మిగతా టీసీఎస్ పక్కన పెడితే మిగతా ఇన్ఫోసిస్ కానివ్వండి, టెక్ మహీంద్రా, అటు విప్రో లాంటివన్నీ కూడా ఈరోజు ట్రేడ్ పక్కన పెడితే లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ వీక్గా ఉన్నాయి. అవి కూడా స్ట్రాంగ్ అయినాయి. కాబట్టి ఏంటంటే మార్కెట్స్లో ఇక్కడ బై అండ్ డిప్స్ అని చెప్తాను. డిప్ అంటే పర్టికులర్గా ఆడే ఒక ఏదైనా స్టాక్ పడితే దాన్ని కూడా కొనుక్కోవడానికి అనుకూలంగా మనకు మలుచుకోవాలి. ఓవరాల్గా మార్కెట్స్ ఇంత పెరిగింది కదా అని ఇంకా షార్ట్స్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈవెంట్ అనేది ఉంది కాబట్టి ఆ ఈవెంట్ కూడా బీజేపీకి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకి లాస్ట్ కొన్ని రోజులుగా వస్తున్న సంకేతాలు మార్కెట్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరి డిప్లో కూడా భయం చెప్తాను. అందులో భాగంగా అంటే మనం ఇంకోటి మీరు రెసిస్టెన్స్ కూడా అడిగారు, 11,400 దగ్గర ఆగుతుంది అనుకున్నాం. బట్ అది కూడా దాటి ముందుకెళ్ళింది కాబట్టి న్యూ హైస్ని నిఫ్టీ క్రాస్ చేసే అవకాశాలు రాను రోజుల్లో కనపడుతున్నాయి. కాబట్టి ఎవరి డిప్ని కూడా భయంగా ఆపర్చునిటీగా తీసుకోమంటాను. అందులో భాగంగా ప్రస్తుతానికి ఈరోజు వీక్ అయినా ఏసీసీని పొజిషన్ ట్రేడింగ్ పరంగా కొనుక్కోవచ్చు. కొంచెం ఒక ఇక్కడ నుంచి ఒక 5 రూపాయలు కింద పడితే పిక్ చేసుకోమని చెప్తాను. మళ్ళీ ఇది 1560 నుంచి 1580 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఏదైతే వీక్నెస్ ఈరోజు వచ్చిన బ్యాంక్స్ లైక్ ఎస్ బ్యాంక్ ఒకటి ఈరోజు కొంచెం వీక్గా ఉంది, దీన్ని బై చేసుకోమంటాను. 236 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 260 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది. దీన్ని కూడా కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. అయితే కరెక్షన్ ఎంతవరకు వస్తుందని చెప్పలేము. బట్ ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్తాను బ్యాంక్ నిఫ్టీ. ఇక సెక్టార్ పరంగా చూసుకుంటే కొంచెం వీక్గా ఉంది ఈరోజు. మెటల్స్ వీక్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రెండ్లో నెక్స్ట్ అప్ ట్రెండ్లో మెటల్స్ని సెల్లింగ్ చేసుకోమని చెప్తాను. సెల్లింగ్కి ఇప్పుడున్న సెక్టార్లో అనుకూలంగా ఉంది మెటల్స్. తర్వాత ఐటీ కంపెనీస్. ఐటీ కంపెనీస్లో ఒక టీసీఎస్ పక్కన పెడితే మిగతా టెక్ మహీంద్రా అండ్ ఇన్ఫోసిస్ ఈరోజు పెరిగాయి. బట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసము వీటిలో సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమంటారు. అంటే ఈరోజు కాదు నెక్స్ట్ వీక్లో
టెక్ మహీంద్రా అండ్ ఇన్ఫోసిస్ ని సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తారు. సో మీరు అలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు, మనం జస్ట్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ లైఫ్ టైమ్ హై, 11,760 అండ్ మనకి లైఫ్ టైమ్ హై. ఇప్పుడున్న లెవెల్స్ చూసుకున్నట్టయితే 300-320 పాయింట్స్ దాకా మనకి డౌన్ లో ఉన్నాం. ఇదే జోరు కొనసాగితే లైఫ్ టైమ్ హై బ్రీచ్ చేసేందుకు మనకి ఇంకా ఎంతకాలం పట్టచ్చు, అంటే నాట్ టు బి స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అని కాదు, బట్ ఇదే జోరు కొనసాగితే మనకి అది బ్రీచ్ చేయడం అనేది పెద్ద కష్టం కాకపోవచ్చేమో అనిపిస్తుంది. మీరు ఎలాంటి వ్యూ తో ఉన్నారు? అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ లైఫ్ టైమ్ హైని క్రాస్ చేసి పై పైకి వెళ్తుంది. ఓవరాల్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కపుల్ ఆఫ్ మంత్స్గా చెప్పుకుంటే ఉన్నాం, మార్కెట్ బాగా బుల్లిష్గా ఉందని చెప్పి 10,500 స్థాయి దగ్గర బాగా సపోర్ట్ తీసుకోవటము, మొన్న 10,600 వరకు ఒకసారి ఇండెక్స్ రావడంతో అక్కడ మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఒక ట్రెండ్ రివర్సల్ అవ్వడం కూడా మనం చూసాము. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే మంత్లీ చార్ట్లో కూడా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ కూడా రెండు మార్కెట్ ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ ఈ 1 or 2 వీక్స్గా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా మంచి స్టాక్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము. బ్యాంక్స్, మేజర్ బ్యాంక్స్ కానీ అలాగే పిఎస్యు బ్యాంక్స్ కానీ ఇవన్నీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఎన్బిఎఫ్సీస్ ఇవన్నీ కూడా మనకి ఒక మంచి అప్ ట్రెండ్, మంచి ఒక షార్ట్ టర్మ్లోనే ఒక 10-15% ప్యూర్లీ ఆ టెక్నికల్స్ లెవెల్స్ మీద ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాం. సో మార్కెట్ ఓవరాల్గా న్యూ హైస్, మొన్న ఆగస్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వచ్చిన హై ఏదైతే ఉందో 11,800 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇక పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఐటీ స్టాక్స్ ఈ లెవెల్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది, ముఖ్యంగా ఇందులో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర, టీసీఎస్ ఈ మూడు కొంచెం స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇవాళ ఐటీ స్టాక్స్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక $72 నుంచి $69 వరకు పడింది. 69 రూపాయల దగ్గర చాలా డాలర్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో డాలర్ డిప్రిసియేషన్ తగ్గే అవకాశాలు కనిపిస్తుంది, అలాగే రూపీ అప్రిసియేషన్ కూడా 69 రూపాయల్లో కొంచెం ఆగే అవకాశాలు ఉందని చెప్పి జనరల్ అంచనాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈ ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి డాలర్ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి అప్పుడు ఐటీ స్టాక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో మనకి ఇన్ఫోసిస్ 710-705 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర లాంటి స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు ఒక స్టాప్ లాస్ తోటి. సో ఫైన్, అది వ్యూ. కొంతమంది కాలర్స్ ఉన్నారు. వెంకటేశ్వర్లు ఫస్ట్ కాల్ అనంతపురం నుంచి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నేషనల్ పెరాక్సైడ్ ఏ లెవెల్ ఎంట్రీ కావచ్చు? నేషనల్ పెరాక్సైడ్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు? 2 ఇయర్స్ హోల్డ్ చేస్తాం సార్. ఓకే, నేషనల్ పెరాక్సైడ్ ఈ మధ్యకాలంలో కూడా బాగా యాక్టివిటీ ఉంది. నేషనల్ పెరాక్సైడ్ చూస్తే కనుక ఈ స్టాక్ ఒకప్పుడు మనకి బాగా అప్ ట్రెండ్లో వెళ్ళిన స్టాక్, ఈ మధ్య చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి మనకి నేషనల్ పెరాక్సైడ్ 5,850 లెవెల్స్ నుంచి 2,100 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ డిక్లైన్లోకి రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక నేషనల్ పెరాక్సైడ్ పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్లో కనిపిస్తుంది నేషనల్ పెరాక్సైడ్. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు, ఓవరాల్గా మనకి ఒక స్ట్రాంగ్ డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ, అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక నేషనల్ పెరాక్సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఈక్విటీ కూడా బాగా తక్కువగా కనిపిస్తుంది, అలాగే డెట్ కూడా పెద్ద లేదు కాబట్టి జనరల్గా ఇటువంటి కంపెనీసే ఒక మల్టీ బ్యాగర్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో టెక్నికల్గా అలాగే ఫండమెంటల్గానే రెండు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు నేషనల్ పెరాక్సైడ్ని ఈ లెవెల్లో కూడా ఫర్దర్గా కూడా బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి సురేష్ మరో కాలర్. హలో, అడగండి సురేష్. సార్, విఐపి ఇండస్ట్రీస్ అండ్ కోల్ ఇండియా ఈ రెండు స్టాక్ గురించి తెలుసుకోవాలి. విఐపి అండ్ కోల్ ఇండియా ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు ఇప్పుడు తీసుకుంటే? 1-1.5 ఇయర్. ఓకే, విఐపి అండ్ కోల్ ఇండియా. కోల్ ఇండియా ఈ పాటికి కొద్దిగా ర్యాలీ వచ్చింది, బికాజ్ ఇవాళ సెకండ్ డివిడెంట్ కూడా కంపెనీ రిలీజ్ చేయడం చూస్తున్నాము. ఎలా ఉంది విఐపి అండ్ కోల్? కోల్ ఇండియా విషయానికి వస్తే ఇది ఏంటంటే ప్యూర్ డివిడెంట్ కోసము చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి, బట్ అది కరెక్ట్ కాకపోవచ్చు ఆ స్ట్రాటజీ, ఎందుకంటే క్యాపిటల్ పరంగా అప్రిసియేషన్ అనేది మనకి ఏమీ ఉండదండి. లాస్ట్ ఒక 4-5 ఏళ్ళుగా చూసుకుంటే ఇది పెరిగిన పక్కన పెడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది పర్ యానము ఈవెన్ 2-3% కూడా లేదు, మైనస్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ రాను రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు అండి, అంటే పెద్దగా స్టాక్ పెరిగే అవకాశం లేదు, డివిడెండ్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోల్ ఇండియాని మీరు క్లియర్గా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఇంకా విఐపి ఇండస్ట్రీస్ వస్తే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా విఐపి కొనుక్కోవచ్చు, అయితే ఎగ్జాక్ట్గా 3 ఇయర్స్ బ్యాక్ ఇది 100 రూపాయలు ఉండేది, అక్కడి నుంచి మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. కాబట్టి కరెక్షన్స్లో మీరు విఐపిని కొనుక్కోండి. రీసెంట్గా మనం చూసాము చాలా మిడ్ క్యాప్ స్టాక్స్లో భారీ ఎత్తున కరెక్షన్ వచ్చినా కూడా విఐపిలో ఏమాత్రం లేదండి, కరెక్షన్ లేదు, ఫండమెంటల్స్ బాగున్నాయి, రిజల్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వీళ్ళు పోస్ట్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి విఐపిని మీరు కన్సిడర్ చేయొచ్చండి.
ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ రాజమండ్రి నుంచి. అడగండి ప్రసాద్. డేటా మెటిక్స్ ప్రెషన్ వైర్స్ ఈ రేట్లో కొనొచ్చండి ఒక 2 ఇయర్ ఛార్జింగ్ తో. డేటా మెటిక్స్ 2 ఇయర్స్ టైం హోరిజన్ తో విడన పిక్ చేసుకోవచ్చా? డేటామెటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 170 రూపాయల నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా తగ్గుతూ 70-80 రూపాయల వరకు కరెక్షన్కి రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మనకి ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక డేటామెటిక్స్ కొంచెం బాగా అండర్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కౌంటర్ పార్ట్స్ చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక అంత గ్రోత్ కూడా కనిపించట్లేదు. కాకపోతే ఒకటే పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ స్టాక్కి డెట్ ఫ్రీ కంపెనీ, పైగా ఈ వాల్యుయేషన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో మీరు డెఫినెట్గా కొంచెం ట్రై చేయొచ్చు. అలాగే ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్స్ కూడా రీజనబుల్గానే ఉంది. టెక్నికల్గా కూడా ఒక మేజర్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చింది. కాబట్టి మీరు డేటా మెటిక్స్ని కన్సిడర్ చేసి, కానీ బట్టి లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. మైట్ బీ షార్ట్ టర్మ్లో 6 months to 8 months పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డేటా మెటిక్స్ని బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి రాజేంద్ర మరో కాలర్. హలో, అడగండి రాజేంద్ర. సార్ నిఫ్టీ 11,700 కాల్ ఆప్షన్ తీసుకున్నాను సార్, మంత్ ఎండింగ్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, 11,700 కాల్ ఆప్షన్ హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ట్రెండ్ అయితే కంప్లీట్గా వన్ సైడెడ్ అప్ ట్రెండ్ ఉంది. అయితే మీరు ఎంతలో కొన్నారో మీరు మెన్షన్ చేయలేదు, ఎప్పుడు కొన్నారో కూడా మెన్షన్ చేయలేదండి. బట్ అది మీరు ఇంతకు ముందు కానీ తీసుకుని ఉంటే, అంటే నిన్నగానో మొన్నగానో తీసుకుని ఉంటే మీరు మంచి ప్రాఫిట్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫ్యూచర్స్ ఆల్రెడీ మనం చూసాము 11,500 క్లోజర్గా వచ్చేసింది. ఈరోజు హైగా చూసుకుంటే 11,482 నేను కూడా ఏదైనా జరగవచ్చు అండి మనకి మార్కెట్లో. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు లాస్ట్ ఫ్యూ డేస్గా తీసుకొని ఉంటే కొంచెం నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే కొంచెం 11,500-520 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు నిఫ్టీ క్యాష్లో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బెంగళూరు నుంచి నళిని మరో కాలర్. అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సెయిల్ గురించి చెప్తానా అండి? ఈ మంత్ సిరీస్లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఎటు వెళ్ళొచ్చు, ఎటు వెళ్తే సప్లై? ఈ సిరీస్లో అంటున్నారు మీరు? అవునండి, మార్చి వారి సిరీస్ అండ్ బయింగ్. సెయిల్ మనకి 2 aspects చూసుకోవాలండి. ఒకటి మనకి మెటల్స్ అన్ని కూడా బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. మెటల్స్ మనకి మధ్య మధ్యలో రికవరీ వచ్చినప్పటికీ ఎంబడే కరెక్షన్స్ కూడా అదే విధంగా వస్తుంది. అందులోనూ మనకి సెయిల్ చూస్తే కనుక 45 రూపాయల నుంచి 55 రూపాయల వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఉన్న మెటల్ స్టాక్స్లో చూస్తే కనుక సెయిల్ బాగా వీక్గా కనిపిస్తుంది, బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. నా ఉద్దేశము ఈ స్టాక్ని మీరు ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. దీని బదులు ఇందాక చెప్పినట్టు ఐటీలో కొంచెం ఇన్ఫోసిస్ని ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి రాజు మరో కాలర్. అడగండి రాజు. హలో, చెప్పండి. సార్ వేదాంత 194లో రేన్ 134లో తీసుకున్నాయండి. 100 వేదాంత 194 ఇంకో స్టాక్ ఏదన్నారు? రేన్ ఇండస్ట్రీస్ 134. ఓకే, చూడండి. వేదాంత మళ్ళీ 180 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు అండి. రీసెంట్గా మనకి 140 దాకా వచ్చి అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది. ప్రస్తుతం వచ్చిన ర్యాలీని ఇంతకుముందు చెప్పినట్టుగా 180 దగ్గర ఆగొచ్చు. మొన్న రిజల్ట్ కూడా అంత బాగాలేదండి. మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మీ 192 or 200 దాకా వస్తే నెక్స్ట్ ఒక కొన్ని నెలల్లో ఒకవేళ వస్తే మాత్రం మీరు ఒక క్లోజర్గా 200 దగ్గర మీ దగ్గర వేదాంతాన్ని ఎగ్జిట్ కాండి. ఈవెన్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ కొన్ని రోజులుగా లో నుంచి రికవర్ అయింది. బట్ దీనికి నేను కూడా ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజులకు వచ్చిన ర్యాలీ అనేది 140 లెవెల్స్ దగ్గర ఆగడానికి అవకాశం ఉంటుంది. 140 to 150 దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లో కూడా ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈసారి వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాను. అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా ప్రస్తుతానికైతే ఈ రెండు కూడా హోల్డ్ చేయండి. ఖమ్మం నుంచి శ్రీనివాస్ మరో కాలర్. సార్ ఐడిబిఐ బ్యాంక్ 50 రూపాయలు 5 షేర్లు కొన్నాం సార్. యూనియన్ బ్యాంక్ 63 రూపాయలు 2 షేర్లు కొన్నాం. పిఎన్బి బ్యాంక్ 86 రూపాయలు 1000 షేర్లు కొన్నాం. వాటి పరిస్థితి ఏంటి సార్? ఐడిబిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ పిఎన్బి.
మూడు స్టాక్స్ చూస్తే కనుక వీక్ గా ఉన్న స్టాక్, ఇందులో రెండు బెటర్ స్టాక్స్ చూస్తే కనుక యూనియన్ బ్యాంక్ అండ్ పిఎన్బి. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర నుంచి మధ్యకాలంలో పాజిటివ్ గా కొంచెం సెక్టరల్ న్యూస్ రావడంతో ఈ రెండు స్టాక్స్ మిగతా పిఎస్సి బ్యాంక్స్ తో పాటు కొంచెం పెరగటం అనేది మనం చూస్తున్నాము. బట్ ఇవి కూడా ఎంతకాలం నిలుస్తాయని చెప్పలేము, ఎందుకంటే రావాల్సిన ఒక మేజర్ న్యూస్ కూడా వచ్చేసింది కాబట్టి మొత్తం ఈ అప్ ట్రెండ్లో కూడా ఆ పర్టికులర్ న్యూస్ కూడా ఫ్యాక్టర్ ఇన్ డిస్కౌంట్ అయ్యింది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ అప్ తర్వాత ప్రొలాంగ్డ్ ఒక అప్ ట్రెండ్ ఉంటుందా అనేది, సస్టైనబుల్గా ఉంటుందా అనేది కొంచెం సందేహం. కొంచెం నా ఉద్దేశం ఈ రెండు స్టాక్స్ మటుకు హోల్డ్ చేసి కొంచెం హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే ఐడీబీఐ బ్యాంక్ మటుకు బాగా తీవ్రంగా పడింది ఈ మధ్య, లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్గా బేరిష్గా కనిపిస్తుంది. ఇది కూడా ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవటం మంచిది ఐడీబీఐ బ్యాంక్. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. కళ్యాణి అడుగుతున్నారు, సన్ ఫార్మా 480 కాల్ 11 rupees 50 paise ప్రీమియంతో తీసుకున్నారు, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ 460 put at 25 హోల్డ్ ఆర్ సెల్. సన్ ఫార్మా 480 కాల్, జీ 460 put. అండి జీ అయితే మళ్ళీ లాస్ట్ రెండు రోజులుగా వీక్నెస్ని ఈరోజు మనకి వీక్నెస్ నుంచి మళ్ళీ అప్రెంట్కి వచ్చిందండి. నేను కూడా పెద్ద పడకపోవచ్చు జీ ఒకటి, 480 దాకా ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. ఏదైనప్పుడు కూడా ఈరోజు వచ్చిన అప్ ట్రెండ్ సస్టైన్డ్ అవుతుంది అనేది నెక్స్ట్ రెండు వన్ ఆర్ టూ డేస్ మనకి ట్రెండ్ బట్టి 460 పైన సస్టైన్డ్ అయితే క్యాష్లో సస్టైన్ అవుతుంది, లేని పరిస్థితుల్లో వీక్ కావచ్చు. కాబట్టి మండే ఆర్ ట్యూస్డే వరకు వెయిట్ చేయండి జీ పుట్లో. తర్వాత సన్ఫార్మా ఇప్పుడు యాక్చువల్గా మనకి చూస్తే కొంచెం ఫార్మా స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు అండి. అయితే సన్ఫార్మా లాస్ట్ టూ డేస్గా కొంచెం పెరిగింది, ఇది 460 పైన సస్టైన్ కాగలిగితే నేను కూడా ఈ మధ్యకాలపు హైస్ దగ్గర ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని కూడా హోల్డ్ చేయండి, క్లోజర్గా 480 దాకా రావచ్చు. దీన్ని కూడా మండే ఆర్ ట్యూస్డేలో మీరు డెసిషన్ తీసుకోమండి, మండే ట్యూస్డే వరకు అయితే హోల్డ్ చేయమని చెప్తారు. శ్రీరామచంద్ర అడుగుతున్నారు డీటెయిల్ మెయిల్, ఇది కరూర్ వైశ్య బ్యాంక్ తీసుకున్నారట, ప్రస్తుతం కొద్దిగా ప్రాఫిట్స్లో ఉన్నారు, ఇంకొద్ది కాలం పాటు హోల్డ్ చేయగలరు, ఇంకొక 3 months పాటు హోల్డ్ చేసుకోవచ్చా కరూర్ వైశ్య బ్యాంక్? కరూర్ వైశ్య బ్యాంక్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్యకాలంలో బ్యాంక్ స్టాక్స్ కొంచెం రికవరీ అయినప్పటికీ ఈ స్టాక్ ఇంచుమించు 90 rupees నుంచి 65 rupees వరకు భారీగా పడింది. కాకపోతే కంపెనీ వైస్గా చూస్తే కనుక, బ్యాంక్ వైస్గా చూస్తే కనుక మంచి హెల్తీ డివిడెంట్ ఇస్తున్న స్టాక్, కానీ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం హైయర్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం కరూర్ వైశ్య బ్యాంక్ కొంచెం వీక్గా ఉన్న స్టాక్ కాబట్టి ఏదైనా ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. నరేష్ అడుగుతున్నారు, సైంట్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా 3 years కోసం పిక్ చేసుకోవచ్చా? సైంట్ మహీంద్రా అండ్ మహీంద్రా అంటే ఐటీ స్పేస్లో సైంట్ అనేది తీసుకోవచ్చండి. ఇది వీళ్ళ బిజినెస్ రెగ్యులర్ ఐటీ కంపెనీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటారు, ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా బాగున్నాయండి. సైంట్ని తీసుకోవచ్చు, ఎంఎండ్ఎంఎన్ కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా ఎంఎండ్ఎం చూసుకుంటే ఇది 900 చేంజ్ నుంచి కూడా బిలో 700 వచ్చి 620 నుంచి బౌన్స్ అయింది. అయితే లాస్ట్ ఒక 1 or 2 months కొంచెం నెంబర్స్ పరంగా కొంత వీక్గా ఉంది, బట్ ప్రైస్ కరెక్షన్ అనేది స్టాక్లో బాగా వచ్చింది కాబట్టి మీరు ఒక 2 అది కూడా మీరు 2 to 3 years అంటున్నారు కాబట్టి కొనుక్కోవచ్చు. మహాలక్ష్మి అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, ఓకే క్యాన్ఫిన్ హోమ్స్ అండ్ జిఏసీ హోల్డ్ చేస్తున్నారట, ప్రస్తుతం లాస్లో ఉన్నారు 45-50% దాకా, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? క్యాన్ఫిన్ అయితే లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ అయితే అయింది, బట్ స్టిల్ పీక్ నుంచి ఇంకా బాగా పడింది, జిఏసీ పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. రెండు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న కంపెనీసే, రెండు ఓవరాల్గా మనకి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్సే కంపెనీసే. బట్ కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 1 year హౌసింగ్ ఫైనాన్స్ మీద బాగా నెగిటివ్గా ఉండడంతో సెటిల్మెంట్ ఈ రెండు స్టాక్స్ బాగా పడ్డాయి. వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్ లో లెవెల్స్లో ఉన్నాయి, టెక్నికల్స్గా ప్రైస్ చూస్తే కనుక హైని చూస్తే కనుక బాగా రీజనబుల్ లెవెల్స్కి వచ్చాయి. సో మేడ్ బీ మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే, ఒకవేళ నెక్స్ట్ సైకిల్ మారినప్పుడు ఏదైనా కొంచెం హౌసింగ్ ఫైనాన్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఒక న్యూస్ వచ్చినప్పుడు డెవలప్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఫర్దర్గా పెరిగే అవకాశం కనిపిస్తుంది, కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి కొంతకాలం. సో మార్కెట్స్లో ఎక్కడ వీక్నెస్ అనేది మనకు కనిపించట్లేదు, ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర, మళ్ళీ ఫ్రెష్ డేస్ హై దగ్గర బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ చూస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 550 points 29,500 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా మనకి చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది, 11,456 లెవెల్స్ దగ్గర చూడాలి ఫ్రెష్ హై ఎప్పుడు బ్రీచ్ చేస్తుందో అని చెప్పి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.